జగనన్నతోడు కార్యక్రమం రెండవ విడత ప్రారంభం సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. मिगलन 3 लक्षल 70 वेल मंदिकी
पूर्ति अप्लीकेशन अंदर की अप्लीकेशन अंदर की वेरिफिकेशन अर्हता उपी తీర్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పథకం ద్వారా దాదాపుగా 20 ఎవరికి అందుతున్నాయి, ఎవరికి వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ రుణాన్ని ఎవరికి ఇస్తున్నాము అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది. వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కూరగాయలు పండ్లు అమ్ముకుని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది. ఆ జమ చేసిన తర్వాత బ్యాంకులు మళ్ళీ తిరిగి చెల్లిస్తారు. అంతే రుణం మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి వెనక్కి కూడా బ్యాంకులు కూడా విస్తరిస్తారు. ఈ రకంగా ఈ 10,000 రూపాయలు అన్నది రివాల్వింగ్ పద్ధతిలో దాదాపు 9,05,000 మందికి వాళ్ళ జీవితాలలో ఈ కార్యక్రమం ద్వారా వెలుగును నింపాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ జగనన్న తోడు కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత తెలుపుకుంటూ దీనివల్ల అందరి అక్షరములకు అందరి అన్నదమ్ములకు పేరింటి అక్షరములకు పేరింటి అన్నదమ్ములకు మరి ముఖ్యంగా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కృషించాను. కొంచెం రోజు జగనన్న తోడు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించారు. మన జిల్లాలో 23,800 పై చెల్లింపు లబ్ధిదారులకు 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్, అలాగే డిఆర్డీఏ మరియు మెప్మా సిబ్బంది అహర్నిశలు వారు బెనిఫిషరీ సెలక్షన్లోనూ బ్యాంక్స్ని ఒప్పించి డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయించి వీళ్ళందరికీ ఈ లబ్ధి చేకూర్చడంలో చాలా చక్కగా పనిచేశారు. వీళ్ళందరూ విధి నిర్వహణలో చూపించిన చొరవకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ, పీడీ మెప్మా కానీ, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ ఆసరా, వీరందరూ కూడా లాస్ట్ 1 మంత్ నుంచి ఈ కార్యక్రమాన్ని మనం చేయగలిగాము. ఈరోజు ముఖ్యంగా కోవిడ్ వల్ల చాలా చోట్ల ఈ చిరు వ్యాపారులు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి తరుణంలో ఈ కార్యక్రమం నిర్వహించబడడం వారందరికీ కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. అలాగే ఈ కోవిడ్ లాక్డౌన్ కర్ఫ్యూ సమయం కూడా సడలిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మరింత సమయాన్ని పబ్లిక్కి అవకాశం ఇవ్వడం వల్ల ఇటువంటి చిరు వ్యాపారులందరికీ కూడా మెరుగైన వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే క్రమేపా మన జిల్లాలో ఈ కోవిడ్ పాజిటివ్
కేసెస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి అయినప్పటికీ ప్రజలు దీని మీద ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మార్కెట్స్ లోను కాయగూరల దుకాణాలు అలాగే రోడ్స్ మీద మనం ఎంతో మంది చిరు వ్యాపారుల దగ్గర ఈ ఐటమ్స్ అన్ని తీసుకుంటూ ఉంటాము వారందరికీ కూడా ప్రయారిటీ మీద వ్యాక్సినేషన్ కూడా వేయించాలని అందరు మున్సిపల్ కమిషనర్స్కి డిఎంహెచ్ఓకి చెప్పడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో వీరందరికీ కూడా ప్రయారిటీతో వాళ్ళకి వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది అలాగే 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలు గల తల్లులకు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ పూర్తయిన తర్వాత వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము రానున్న రోజుల్లో పిల్లలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక డ్రైవ్ మోడ్లో ఈ తల్లులందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించాలని అలాగే సిటీస్లో కూడా ఆటో డ్రైవర్స్ కానీ ఈ చిరు వ్యాపారులు కానీ షాప్స్ నడిపే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రయారిటీలో ఇప్పుడు ఈ రానున్న 2-3 రోజుల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతుంది దీనికి సహకరించి పెద్ద ఎత్తున వారందరూ కూడా నియరెస్ట్ అర్బన్ పిహెచ్సిల్లోను రూరల్ పిహెచ్సిల్లోను వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు కార్యక్రమంలో ఈ లబ్ధి చేకూరున్న బెనిఫిషరీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను